ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు, కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, సో ఇప్పుడు ఈ సి క్లాసెస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీ కెరియర్ చాలా బాగుంటుంది. సి అనేది ఒక ఏబిసిడి లాంటిది. సో ఫస్ట్ మనము వాట్ ఈజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ అని చెప్పి, దాని తర్వాత సి కోసం ఇంచ్ టు ఇంచ్ లైన్ అనేది మనం చెప్తాము. సో క్లాసెస్ మిస్ అవ్వకండి. సో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే హెల్ప్ అయ్యే మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్ మనం రిలీజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో చేయండి. కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే, మాట్లాడాలి అంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి. దానికోసం మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే, అంటే సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయగలుగుతాము. సో కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇస్ ఎ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఏ కంప్యూటర్. బట్ ఈ లాంగ్వేజ్ సిస్టమ్కి అర్థమవుతుందా? అర్థం కాదు. మనము ఏదైతే సి కానీ జావా కానీ నేర్చుకుని మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, సో అది సిస్టమ్కి అర్థం కాదు, కంప్యూటర్స్కి అర్థం కాదు. కంప్యూటర్స్కి ఓన్లీ 0 to 1 అనే బైనరీ నెంబర్స్తోనే అది అర్థం చేసుకోగలుగుతుంది. అయితే ఈ సి లాంగ్వేజ్, ఈ జావా అనేవి కంప్యూటర్స్కి అర్థం కాదు, అది మన కన్వీనియంట్ కోసం మనం రాస్తున్నాం. సో మనం రాస్తే వాటికి ఎలా అర్థమవుతుంది అంటే, వాటికి ఇలా కోడింగ్ ద్వారా అర్థమవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే కీబోర్డ్లో ఎం అని టైప్ చేస్తామనుకోండి, మనకి ఆ సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది అంటే, కంప్యూటర్స్కి ఎలా అర్థమవుతుంది అంటే, మనం 0 1 0 1 1 0 అని టైప్ చేసినట్టు, అప్పుడు దాని తగ్గ రెస్పాండ్ కంప్యూటర్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మనం ఎం టైప్ చేస్తాం, మన ఫీలింగ్ ఏంటి, మనం ఎం కీబోర్డ్లో ప్రెస్ చేస్తున్నామని, ఓ టైప్ చేస్తున్నామని, పి టైప్ చేస్తున్నామని మన ఫీలింగ్. కానీ కంప్యూటర్స్కి అలా కాదు, ఈ మొత్తం కోడింగ్ అంతా టైప్ చేస్తున్నాం అని కంప్యూటర్ అనుకుని అది రీడ్ చేసి దాని దగ్గర రెస్పాండింగ్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఎంఎన్ఓపి టైప్ చేస్తున్నామో, ఇవన్నీ ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఇది 0 1 0 0 1 అనేవి, ఇవి మిషన్ లాంగ్వేజ్ అంటాము. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ అయ్యి ఆ మిషన్కి చెప్తే, ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఇది రీడ్ చేసి మనం ఏమైతే రెస్పాండింగ్ అడుగుతున్నామో అదేవిధంగా సిస్టమ్ అనేది, అంటే కంప్యూటర్స్ అనేవి రెస్పాండ్ అవుతుంది. అంటే మీరు చూస్తున్న కీబోర్డ్లోని ఏ లెటర్ ఉంది కదా, అక్కడ ఏ లెటర్ అంటే సమ్ అదర్ డిజిట్స్ ఉంటాయి, బైనరీ డిజిట్స్ ఉంటాయి. బీకి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి. సికి సమ్ అదర్ బైనరీ డిజిట్స్ ఉంటాయి. ఇలాగా ఈ బైనరీ డిజిట్స్ ద్వారానే సిస్టము అర్థం చేసుకుని మనకు కావాల్సిన రెస్పాన్స్ ఇస్తుంది. కంప్యూటర్ లాంగ్వేజ్లోనే మనకి హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్కి మనం వీటిని క్యాటగరైజ్ చేస్తాం. అంటే వీటిని మూడు విధాలుగా మనం అనుకోవాలి. సో హై లెవెల్ లాంగ్వేజ్లోని మనం ఎప్పుడైతే రాస్తామో, మన సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ వాట్ ఎవర్ మనం రాస్తాం, మనం కీబోర్డ్ టైప్ చేస్తాం, వాటిలో హై లెవెల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేయాలి. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్గా మనం మాట్లాడతాం. అయితే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని కంపైల్ అయ్యి, అంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కంపైల్ చేసి మనకి లో లెవెల్ లాంగ్వేజ్కి పంపిస్తుంది. మీకు ఇక్కడ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము చైనీస్ వాళ్ళతో మాట్లాడతాం, మనకు చైనీస్ రాదు, బట్ మనం తెలుగులో మాట్లాడతాం, వాళ్ళు చైనీస్లో మాట్లాడతారు మనతో. సో మనకు ఒక లాంగ్వేజ్ అనేది అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ట్రాన్స్లేటర్ ఏం చేస్తారంటే, మన లాంగ్వేజ్ని వాళ్ళకి అర్థమయ్యేటి చెప్తారు, వాళ్ళ లాంగ్వేజ్ మనకి అర్థమయ్యేటి చెప్తారు. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ సేమ్ అదే రోల్ ప్లే చేస్తుంది. మన హై లెవెల్ లాంగ్వేజ్నేమో లో లెవెల్కి పంపిస్తుంది, లో లెవెల్ నుంచి రెస్పాన్స్ ఏమో మనకు కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటే, ఇట్స్ ఎ ట్రాన్స్లేటర్ బిట్వీన్ ద హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మీకు అది ఒక ట్రాన్స్లేటర్ అని మీకు అర్థమైంది. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది మిషన్ లాంగ్వేజ్ అంటాం. మిషన్కి అర్థమయ్యేది కాబట్టి మిషన్ లాంగ్వేజ్. అది ఎప్పుడు కూడా 0 1 0 0 అనే ఒక బైనరీ డిజిట్స్ నెంబర్స్ ద్వారానే అది ఉంటుంది. అంటే దానికి బైనరీ డిజిట్స్తోనే అర్థమవుతుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి మనం డీటెయిల్గా చూసుకోవాలి. మనం నేర్చుకోబోయేది ఈ లాంగ్వేజ్ కాబట్టి, హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి దానికోసం డీటెయిల్గా చూద్దాం. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి చూడండి, సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి మీకు ప్రోగ్రామ్స్ హ్యాష్, ఇంక్లూడ్, స్టూడియో, .h ఇవన్నీ ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్. సో
ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. మరి వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే అంటే ఏంటంటే, ఈజ్ ఏ వొకాబులరీ అండ్ సెట్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఫర్ ఇన్స్ట్రక్టింగ్ ఏ కంప్యూటర్. అంటే కంప్యూటర్కి మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే మనము ఒక లాంగ్వేజ్ ద్వారా ఇవ్వాలి. సో ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఇవన్నీ మనము లాంగ్వేజెస్ అంటాము, ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే సి. సో సి లాంగ్వేజ్ కోసం ఈరోజు మనం క్లాసెస్ చూస్తున్నాము. సో వాట్ ఈజ్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ అంటే మీకు ఇందాక చెప్పిన పాయింట్స్ ఏంటి, సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. సి ఏంటిది? హై లెవెల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది సిమిలర్ టు హ్యూమన్ లాంగ్వేజ్ అని మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. సో సి ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. వాట్ ఈజ్ కాల్డ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. ఇట్స్ ఐడల్ ఫర్ డెవలపింగ్ ఏ ఫర్మ్వేర్స్. అంటే ఇది సాఫ్ట్వేర్స్ రాయడానికి, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ అప్లికేషన్. పోర్టబుల్ అంటే ఏంటి? పోర్టబుల్ అంటే మనం ఎక్కడైనా క్యారీ చేయవచ్చు. అంటే సపోజ్ నేను నా సిస్టంలో వాడిన సాఫ్ట్వేర్ మీ దాంట్లో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నా సిస్టంలో సంథింగ్, ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంది, అది నేను వాడుకున్నాను, అది మీ సిస్టంలో కూడా వాడుకోవచ్చు. అది విండోస్ 8 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, దాంతో సంబంధం లేకుండా ఆ సి ప్రోగ్రామ్ అనేది నా దాంట్లో యూజ్ అవ్వాలి, మీ దాంట్లో యూజ్ అవ్వాలి. అంటే దాన్ని మనం ఎక్కడైనా ఈజీగా క్యారీ చేయగలిగేది మనం పోర్టబుల్ అంటాము. సో ఈ సి లాంగ్వేజ్ అసలు ఒరిజినల్గా ఎందుకు మనకి కావాలి? ఎందుకంటే సాఫ్ట్వేర్స్ రాయడానికి. అంటే సి లాంగ్వేజ్ ఇంకా వేరే లాంగ్వేజెస్తో, జావా ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ కలిపి మనం సాఫ్ట్వేర్ రాయొచ్చు. అయితే సి లాంగ్వేజ్ అనేది సాఫ్ట్వేర్స్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సి లాంగ్వేజ్ని సి అని ఎందుకు అంటాము? వై సి లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సి? ఎందుకు? సో రీజన్ ఏంటంటే, ద రీజన్ వై ద లాంగ్వేజ్ నేమ్డ్ సి, బికాస్ ఇది బి లాంగ్వేజ్ అనే బి లాంగ్వేజ్ తర్వాత క్రియేట్ చేయబడింది కాబట్టి ఇది సి లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఆఫ్టర్ బి లాంగ్వేజ్ తర్వాత మనకి ఈ సి లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి సి లాంగ్వేజ్ అంటాము. సో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దామా. ఈ సి లాంగ్వేజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారో మనం చూద్దాం ఒకసారి. ఈ సి లాంగ్వేజ్ డెవలప్ అయ్యింది బెల్ ల్యాబ్స్లో. ఎవరి ద్వారా అంటే డెన్నిస్ రిచీ అండ్ కెన్ థామ్సన్, వీళ్ళిద్దరూ కలిసి. డెన్నిస్ రిచీ ఒక ఫ్రెండే కెన్ థామ్సన్, ఇద్దరు కలిసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసము ఇది తయారు చేయబడింది. ఎప్పుడంటే 1972లోని. సో స్టూడెంట్స్, అసలు మన కెన్ థామ్సన్ ఎవరంటే, కెన్ థామ్సన్ ఇతనే. సో ఇతను బి అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. ఈ బి లాంగ్వేజ్ తర్వాతనే సి లాంగ్వేజ్ అనేది వచ్చింది. ఒకసారి హిస్టరీ చూడండి. సో బీసీపీఎల్ మార్టిన్ రిచర్డ్ 1967లోని, దాని తర్వాత కెన్ థామ్సన్ ఎప్పుడు 1970లోని, దాని తర్వాత డెన్నిస్ రిచీ ఎప్పుడు 1972లోని. సో ఇది మన ఒక హిస్టరీ ఆఫ్ సి. సి ఎలా డెవలప్ అయ్యింది అంటే ఎక్కడి నుంచి, సో బి తర్వాత సి వచ్చింది కాబట్టి మనం సి అని దీన్ని అంటాము. నెక్స్ట్ వీడియోస్లో ఇంచ్ టు ఇంచ్ లైన్ ఎందుకు వాడతాము, ఎందుకు రాస్తామో చూపిస్తాను. దాంతో మీ నాలెడ్జ్ ఇంకా పెరిగి సి లాంగ్వేజ్ గ్రిప్ వచ్చి ఇంకా మీకు సి అనేది ఈజీగా అవుతుంది. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.